మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ క్యూర్. ఈరోజు పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తాకథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు బీబీసీపై ఐటీ కన్ను, ఢిల్లీ ముంబై కార్యాలయాల సోదాలు, పన్ను ఎగవేత అనుమానాలతో వివరాల ఆరా, ల్యాప్టాప్లు మొబైళ్ల స్వాధీనం, ప్రధాని మోడీపై డాక్యుమెంటరీ ప్రసారం చేసిన కొన్నాళ్లకే చర్య, తప్పుపట్టిన విపక్షం, ఏటర్స్ గిల్ట్, పాశ్చాత్య మీడియా సంస్థలు, వినాశనకాలే విపరీత బుద్ధి, కేంద్రంపై కాంగ్రెస్ ధ్వజం, కాంగ్రెస్ ఎజెండాకు సరిపోయేలాగా బీజేపీ అన్న బీబీసీ ఉందన్న బీజేపీ, ఇక హిండెన్బర్గ్పై ఈడీ దాడులు చేయిస్తారంటూ కేటీఆర్ ప్రశ్న, వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయ బదిలీలు, ట్రాన్స్ఫర్లపై మార్చి 14 వరకు హైకోర్టు స్టే, ఆ తర్వాత ఇంటర్ 10 పరీక్షలు, ఈ క్రమంలో ఏప్రిల్ 24 తర్వాతే ప్రక్రియ పునఃప్రారంభానికి అవకాశం, కాంగ్రెస్లో మరోసారి కోమటిరెడ్డి కాక, పార్టీ ఒంటరిగా అధికారంలోకి రాలేదు, రాష్ట్రంలో రాబోయేది హంగ్, కేసీఆర్ మాతో కలవక తప్పదన్న వెంకటరెడ్డి, వ్యక్తిగత వ్యాఖ్యలన్న ఠాక్రే, మండిపడ్డ పలువురు సీనియర్ నేతలు, ఇక భయపడేది లేదు, దాపరికాలు లేవు, అదానీ వివాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మోడీపై 2002 నుంచే కుట్రలు జరుగుతున్నాయని వ్యాఖ్య, ఇక హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రక్షాళన, అజహర్ వంకా ప్రతాప్ అవుట్, రంగంలోకి సుప్రీంకోర్టు, జస్టిస్ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ, ఇక సీతారామ సీతమ్మ సాగర్ల వ్యయం 18,900 కోట్లు, సవర్ణ డిపిఆర్లో పేర్కొన్న నీటిపారుదల శాఖ కేంద్ర జలసంఘానికి సమర్పణ, ఇక కలెక్టర్క తహసీల్దార్క భూ సమస్యల పరిష్కార బాధ్యతలు ఎవరికిద్దాం, ప్రభుత్వ స్థాయిలో కీలక చర్చ, ఆంధ్రజ్యోతి బీబీసీపై ఐటీ పంజా, ముంబై ఢిల్లీ ఆఫీసుల్లో సోదాలు, బ్రిటన్ సంస్థపై పన్ను ఎగవేత ఆరోపణలు, మోడీపై డాక్యుమెంటరీ అసలు కారణం గుజరాత్ అలర్లకు బాధ్యుడు అంటూ కథనం, ప్రతీకారంతో రగిలిపోయిన అధికార పక్షం, కొద్ది వారాలకే రంగంలోకి ఐటీ అధికారులు, దాడులకు కారణం అదేనన్న బీబీసీ, మీడియా స్వేచ్ఛపై దాడినన్న విపక్షాలు, వినాశనకాలే విపరీత బుద్ధి అన్న జయరాం రమేష్, సోదాల్ని ఖండించిన ఎయిటర్స్ గిల్ట్, ప్రెస్ క్లబ్, గొంతు కలిపిన అంతర్జాతీయ మీడియా, బీబీసీ అత్యంత అవినీతిమయ మీడియా సంస్థ, సోదాలు చట్టపరంగానే జరిగాయన్న బీజేపీ, ఇక దాడులు హిండెన్బర్గ్ పైన కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఎద్దేవా, నిజాలు చూపిస్తే ఐటీ దాడులు అంటూ కేంద్రాన్ని ప్రశ్నించిన కల్వకుంట్ల కవిత, ఇక ఎయిర్ ఇండియా సూపర్ టేకాఫ్, ఎయిర్ ఇండియాకు 470 కొత్త విమానాలు, ఎయిర్ బస్ నుంచి 250, బోయింగ్ నుంచి 220 కొనుగోలు, టాటా గ్రూప్ ఆర్డర్, ప్రపంచంలోనే అత్యంత భారీ ఒప్పందం, భారత విజయాలకు ఈ ఒప్పందం నిదర్శనం అన్న ప్రధాని మోడీ, బోయింగ్తో ఎయిర్ ఇండియా ఒప్పందం చరిత్రాత్మకం అన్న బైడెన్, టాటా గ్రూప్ అగ్రిమెంట్ విలువ 6.4 లక్షల కోట్లు, ఇక ట్రాప్, డ్రగ్, రేప్ పార్టీల పేరుతో అమ్మాయిలకు ముంబై గ్యాంగ్ గాలం, ఆపై మత్తులు చూపి అత్యాచారం, ముంబై నార్కోటిక్స్ గ్యాంగ్ తీరిది, ముంబైలో 40 మంది యువతుల ట్రాప్, హైదరాబాద్లో బాగా కేత్నం, భగ్నం చేసిన పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో 60 కోట్ల డ్రగ్స్ సీజ్, 10 రోజులుగా పస్తులు, ఆకలి కేకలతో చావులు, పైసలు లేక ఇంట్లోనే శవాలు, బుక్కెడు బువ్వలేక భర్త తల్లి మృతి, తమిళనాడులో ఘోర విషాదం, గుడిసెకు నిప్పు, తల్లి బిడ్డ సజీవ దహనం, యూపీ ఆక్రమణల తొలగింపులో అధికారుల ఘోరం, పోలీసు సహా 13 మందిపై హత్య కేసు, ఇక మిషిగాన్ యూనివర్సిటీలో కాల్పులు, 3 దుర్మరణం, 5 గాయాలు, కాసేపటి తర్వాత దొండగూడి ఆత్మహత్య, ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ దూరం, హైదరాబాద్ స్థానంలో మజ్లిస్కు మద్దతు, ఉపాధ్యాయ స్థానంలో టీచర్ సంఘం అభ్యర్థి, ఇక మహబూబ్నగర్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెంకటనారాయణ రెడ్డి, బీజేపీ నుంచి ఎమ్మెల్సీ పోటీదారుల ఖరారు, కంటివేలుగు ఫ్లెక్సీ తొలగింపు, వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఫ్లెక్సీలు కటౌట్ తొలగించాలని సూచన, ఇక నేడు కొండగట్టుకు కేసీఆర్, టీచర్ల బదిలీలపై స్టే, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు, ఇక తెలంగాణలో హంగ్, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా 60 స్థానాలు రావు, అందరూ శ్రమిస్తే కాంగ్రెస్కు 40 నుంచి 50 సీట్లు, ఫలితాలు వచ్చాక కాంగ్రెస్ బీఆర్ఎస్ కలవాల్సిందే, వచ్చే నెల తొలివారంలో యాత్ర చేస్తారని ఎంపీ కోమటిరెడ్డి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మండిపడ్డ కాంగ్రెస్ నేతలు, వారంతా దండుపాళ్యం ముఠా, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ లెఫ్ట్ కలిసి పోటీ చేస్తాయి, హస్తం గుర్తుపై నెగ్గినా ఎక్కేది కారే, బండి సంజయ్ వ్యాఖ్యలు, త్వరలోనే మరో విడత యాత్ర, 10 భారీ సభలు, హైదరాబాద్ సభకు మోడీ వస్తారన్న చుగ్గు, వచ్చేది కాంగ్రెస్ సర్కారే, తేగలతో తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేసి చూపిస్తాం, భద్రాద్రి రాముడిని మోసం చేసిన కేసీఆర్ను సాగనంపుతాం, కేసీఆర్ రాష్ట్రాన్ని 4.33 లక్షల కోట్ల అప్పుల్లో నెట్టేశారు, బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో 23 లక్షల కోట్ల అవినీతి జరిగింది, భద్రాచలం సభలో పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజం, తెలంగాణ సాధించిన లక్ష్యాన్ని నెరవేర్చేది కాంగ్రెసేనన్న బట్టి విక్రమార్క, నమస్తే తెలంగాణ, బీబీసీపై కేంద్రం సోదాగిరి, ప్రశ్నించిన గొంతుపై మోడీ సర్కార్ కత్తి, అంతర్జాతీయ వార్తా సంస్థకు తప్పని వేధింపు, ముంబై ఢిల్లీ ఆఫీసులపై ఐటీ బృందాల దాడులు, మోడీపై డాక్యుమెంటరీ ప్రసారమైన కొద్ది రోజులకే, కక్ష సాధింపులో భాగమేనంటూ విమర్శల విలువ, మోడీ ప్రభుత్వ చర్యతో అంతర్జాతీయంగా దుమారం, టీచర్ల బదిలీలపై హైకోర్టు స్టే, బదిలీ నిబంధనలపై పిటిషన్ల దాఖలు, కౌంటర్ దాఖలు సర్కార్ ఆదేశం, విచారణ మార్చి 14 వాయిదా, అగస్టా స్కామ్, అదానీ మాయం, యూపీఏ నాటి కుంభకోణంలో అదానీ కంపెనీ పేరు, మొదటి 2 ఛార్జ్షీట్లో గుడామిని చేర్చిన ఈడీ, 3వ ఛార్జ్షీట్లో ఆ సింగపూర్ కంపెనీ మాయం, 2 కంపెనీల్లో డైరెక్టర్లు భాగస్వాములు సేఫ్, తాజాగా హిండెన్బర్గ్ పరిశోధన రిపోర్టులో బహిర్గతం అనే అంశం ప్రధానంగా ఇచ్చారు. ఇవి హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి ప్రత్యేకించి తెలంగాణకు సంబంధించిన వార్తలు. ఇక ఈనాడు విజయవాడ ఎడిషన్లో ఏపీకి సంబంధించిన వార్తలు చూస్తే, విశాఖ ఒక్కటే రాజధాని, కర్నూలులో హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమే, ఒక సెషన్ అసెంబ్లీ సమావేశాలు గుంటూరులో నిర్వహిస్తాం, బెంగళూరు రోడ్ షోలో మంత్రి బుగ్గన వ్యాఖ్యలు, అమరావతి ప్రస్తావన తీసుకురాని మంత్రి, ఇక బీబీసీపై ఐటీ కన్ను, ఢిల్లీ ముంబై కార్యాలయాల్లో సోదాలు, పన్ను ఎగవేత అనుమానాలతో వివరాల ఆరా,
నిధుల మళ్లింపుపైన పరిశీలన, కంప్యూటరు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం, మోడీపై వివాదాస్పద డాక్యుమెంటరీ ప్రసారం చేసిన కొన్నాళ్లకే చర్య. కడప ఉక్కుకు నాలుగోసారి శంకుస్థాపన, నేడు రెండోసారి భూమి పూజ చేయనున్న సీఎం జగన్. ఇక పర్యాటకుల భద్రతకు టూరిస్టు పోలీస్ స్టేషన్లు భరోసా కల్పించేలాగా ఇవి పనిచేస్తాయని సీఎం జగన్ వెల్లడి. 20 స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించిన ముఖ్యమంత్రి. ఇక సిమ్లు మారుస్తూ తిరిగేస్తున్నాడు, ఎక్కడ ఎప్పుడు ఎక్కడుంటాడో తెలియటం లేదు. సీతానగరం అత్యాచార ఘటనపై హోంమంత్రి తానేటి వనిత వ్యాఖ్యలు. తాడేపల్లి బాలిక హత్యకు గంజాయి కాదు మద్యం మత్తే కారణమని వ్యాఖ్య. ఇక ఏబీ వెంకటేశ్వరరావు డిస్మిస్ ప్రతిపాదన తిరస్కరణ. 2024 మే 31 వరకు రెండు ఇంక్రిమెంట్లు నిలిపివేయాలి. ఏపీసీఎస్ రేఖ రాసిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. ఇక ప్రకాశము బాపట్ల జిల్లాల్లో స్వల్ప భూ ప్రకంపనలు. ఆయుష్ నిధులు మళ్లింపు. 65 కోట్లను వాడుకున్న రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులకు కేంద్రం చురకలు. ఏపీలో 350 కిలోమీటర్ల కొత్త లైన్లు వేశాం. విజయవాడ స్టేషన్ను విమానాశ్రయం తరహాలో అభివృద్ధి చేస్తాం. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్య. ఆంధ్రజ్యోతి. బీబీసీపై ఐటీ పంజా, ముంబై ఢిల్లీ ఆఫీసుల్లో సోదాలు. ఇక దాడులు హిండెన్బర్గ్ పైన అంటూ కేంద్రంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు. మూడు మోసం, మూడు రాజధానులు, మిస్కమ్యూనికేషన్. కొత్త మాట చెప్పిన మంత్రి బుగ్గన. విశాఖ నుంచే పాలన సాగుతుంది. కర్నూలులో హైకోర్టు ప్రిన్సిపల్ సీటు, గుంటూరులో ఒక విడత అసెంబ్లీ భేటీ. అంత మాత్రాన అవి రాజధానులు కావు. బెంగళూరులో ఆర్థిక మంత్రి కొత్త పాట. విశాఖలో ఐటీ సెక్టార్ను ఉద్ధరిస్తారట. రిషికొండ పార్క్లో సగం భవనాలు ఖాళీ. గతంలో ఇచ్చిన రాయితీలకు స్వస్తి. మూడు ప్రాంతాలకు మోసమే. ఇక నమ్మించి నయవంచిన ఉద్యమానికి సిద్ధం కావాల్సిందే. ఇప్పటికీ స్పందిస్తే చరిత్రహీనలు అవుతాం. ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేని దుస్థితి. బండి శివారెడ్డిపై సభ్య సంఘాల నేతల తీవ్ర ఒత్తిడి. ఇక ఏబీవీ డిస్మిస్ కుదరదు. అంత నేరం ఏం చేశారని ప్రశ్నించిన యూపీఎస్సీ. తప్పు తెలితే ఇంక్రిమెంట్లు ఆపొచ్చని సూచన. జగన్ సర్కారుకు ఢిల్లీలో చుక్కెదురు. సస్పెన్షన్ పైన కేటకేలో ఇచ్చినలో ఏబీవీ. తుమ్మలపల్లి కళాక్షేత్రం పేరు మార్చలేదు బెజవాడ మున్సిపల్ కమిషనర్ వివరణ. అమరావతికి నేనే క్లియరెన్స్ ఇచ్చా. వైజాగ్ నిర్ణయం వైసీపీ ప్రభుత్వాందే. నేతలను నమ్మి ఓటేసిన ఏపీ ప్రజలు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారంటూ కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవడేకర్ వ్యాఖ్య. ఏం చిత్తశుద్ధో. కడప స్టీలుకు టెంకాయ సాక్షిగా మళ్లీ భూమి పూజ. సీఎంగా ఒక్కసారి చేసిన జగన్ మూడేళ్లలో పూర్తి హామీ. ఇన్నాళ్లలో కొంత ప్రహరీ తప్ప మొదలై కాని ప్రధాన పనులు. నేడు మరోసారి టెంకాయ కొట్టనున్న ముఖ్యమంత్రి. గతంలో ఈ ఫ్యాక్టరీకి భూమి పూజ చేసిన వైఎస్ చంద్రబాబు. ఎన్నికలకు ముందు టెంకాయ మోసమంటూ బాబుపై ధ్వజం. ఇప్పుడు ఎన్నికల ఏడాదిలో జగన్ చేస్తున్న దాన్ని ఏమంటారు నిలదీస్తున్న వామపక్ష రాజకీయ పార్టీలు, స్థానికులు. ప్రజాశక్తి. పర్యాటకుల భద్రతే లక్ష్యం. 20 టూరిస్టు పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన సీఎం జగన్. బీబీసీపై ఐటీ దాడులు, సిబ్బంది ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం. కక్ష సాధింపునకు దిగిన కేంద్రం. ప్రతిపక్షాల ఆగ్రహం అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనం.